అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ ప్రియ వీక్షకులారా, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్లిం మిఅరాజ్ నమాజ్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا. అభిమాన మిత్రులారా, నా కంటి చెలువ నమాజులో ఉంచబడింది అని చెప్పిన పవిత్ర ప్రార్థనా విధానమే నమాజ్. విశ్వాసిని ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టగలిగే సత్తా కలిగిన ఆరాధనా విధానమే నమాజ్. రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా దాసునితో తీసుకునే తొలి లెక్క నమాజ్కు సంబంధించింది. అభిమాన మిత్రులారా, ఒక శిశువు పుట్టగానే అజాన్ మరియు ఇఖామత్ని వింటాడు. అతని ఆయుష్షు ముగిశాక అతని జీవితం నమాజుతోనే పరిసమాప్తమవుతుంది. కాబట్టి నమాజు విలువను ఈ మధ్యకాలంలో కనులు తెరిచిన కనులు మూయబోయే యొక్క ఈ మధ్యకాలంలో మనం గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా నమాజు గురించి తెలియజేస్తూ చెప్పిన మాట, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూత. నిశ్చయంగా నమాజ్, సలాత్ విశ్వాసులపై వేళకు విధిగా చెయ్యబడింది. అంటే నమాజుని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ చెయ్యడానికి లేదు. దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వేళ విశేషాలున్నాయి, మర్యాదలున్నాయి. కాబట్టి అభిమాన మిత్రులారా, నమాజు స్థితిలో అల్లాహ్ సుబ్హానహు వతాలాకు అత్యంత ఇష్టమైన స్థితి సజదా స్థితి. దాసుడు సజదా స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ దాసుని ఎంతగానో ఇష్టపడతాడు. మనలో అణుకు అనేది, వినయం అనేది ఏ స్థాయిలోనైతే అల్లాహ్ దాస్య విషయంలో ఉంటుందో, మన్ తవాదఅ లిల్లాహి రఫఅహుల్లాహ్, అంతే ఎత్తుకి, ఉన్నత శిఖరానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా చేర్చుతాడు. కాబట్టి ఇస్లాం ధర్మానికి ఐదు మూల స్తంభాలుంటే ఆ మూల స్తంభాల్లో సాక్ష్యవచనాల తర్వాత రెండవ స్థానం అనేది నమాజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అస్సలాతు నూరున్, నమాజ్ జ్యోతి. అస్సలాతు బుర్హానున్, నమాజ్ బలమైన ఆధారం. అస్సలాతు ఇమాదుద్దీన్, నమాజ్
ధర్మానికి మూల స్తంభం వంటిది. ఎవరైతే నమాజుని స్థాపిస్తారో వారు ధర్మాన్ని నిలబెట్టిన వారవుతారు. మరెవరైతే నమాజుని వృధా చేస్తారో వారు వారి ధర్మాన్ని కూలదోసుకున్న వారవుతారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేశాడు, తద్వారా హెచ్చరించారు కూడా. కనుక అభిమాన మిత్రులారా, మన నమాజుల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అవసరం చాలా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, హాఫిదు అలస్ సలవాతి వస్సలాతిల్ ఉస్తా, మీరు మీ నమాజులను కాపాడుకోండి, ముఖ్యంగా మధ్యస్థ నమాజును. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజు విషయతను తెలియజేస్తూ చెప్పిన మాట, మన్ సల్లల్ బర్దైన్ దఖలల్ జన్న, చల్లని కాలపు రెండు నమాజులను ఎవరైతే చక్కగా నిష్ఠగా చేస్తారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందులో ఒకటి అసర్ నమాజ్ అయితే మరొకటి మగ్రిబ్ నమాజ్. అందులో ఒకటి అసర్ నమాజ్ అయితే మరొకటి ఫజర్ నమాజ్. అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజుని నరకాగ్ని నుండి కాపాడే మోక్ష ప్రదాయినిగా పేర్కొన్నారు. కనుక ఆయన సెలవిచ్చిన మాట, ఎవరైతే సూర్యోదయానికన్నా ముందు నమాజు చదువుతారో, అలాగే సూర్యాస్తమయానికన్నా ముందు ఎవరైతే నమాజ్ చదువుతారో వారి మీద నరకాన్ని నిషేధించడం జరుగుతుంది. సుబ్హానల్లాహ్. అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ విశిష్టతను తెలియజేస్తూ చెప్పిన మరో మాటను కూడా మనం ఇక్కడ ఉదాహరించుకోవాలి. ఎవరైతే ఇషా నమాజుని జమాత్తో పాటు మసీదులో చేస్తారో వారు సగం రాత్రి ప్రార్థన చేసిన పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. మరెవరైతే ఇషా నమాజుని జమాత్తో పాటు చేసి ఫజర్ నమాజ్ని కూడా జమాత్తో పాటు చేస్తారో వారు రాత్రి శాంతం జాగారం చేసి ప్రార్థన చేసినంత పుణ్యం అనేది వారు సొంతం చేసుకుంటారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో విశ్వసించిన వెంటనే ప్రవేశించే యొక్క పవిత్రమైన ప్రక్రియ ప్రార్థన నమాజ్. ఒక విశ్వాసి జీవితం నుండి అంతిమంగా వైదొలిగేది కూడా నమాజ్. కనుక ఒక సమూహంలో, ఒక జాతిలో, ఒక ప్రాంతానికి చెందిన ప్రజల్లో నమాజు చదివే అలవాటు లేదు అంటే ఇక ఏ మేలు మిగల్లేదు అని అర్థం. فخلف من بعدهم خلف اضاعوا الصلاه واتبعوا الشهوات. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నమాజునైతే వారు వృధాపరుచుకుంటారు, కానీ వారు మనోవాంఛల వేటలో పడి మొత్తాన్ని వారు కోల్పోతారు. కాబట్టి అభిమాన మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అనేక మార్లు నమాజు స్థాపించండి, నమాజు ద్వారా అల్లాహ్ సహాయాన్ని వేడుకోండి, నమాజును కాపాడుకోండి, నమాజు నిత్యం అనేది పాటిస్తూ ఉండండి, అల్లాహ్ ఎవరికైతే సాఫల్యాన్ని ప్రసాదిస్తాడో, విజయాన్ని ప్రసాదిస్తాడో వారి లక్షణాన్ని పేర్కొంటూ కూడా అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పిన మాట, వారు నమాజులో చాలా నిష్ఠగా ఉంటారు, మనసుని పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు తఆలాపై లగ్నం చేసి వారు నమాజ్ చదువుతారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవేయడం జరిగింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓసారి మసీదు గుండా వెళుతుంటే నమాజ్ జరుగుతుంది, అయితే ఓ వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నించారు అతని ఉద్దేశించి, ఏమిటి నువ్వు ముస్లిమి కావా? అంటే నమాజ్ అక్కడ జరుగుతుంది అంటే నువ్వు తనిగా వేరుగా ఉన్నావు అంటే ఏమిటి నువ్వు ముస్లిం కావా? కనుక ఈరోజు ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం చాలా ఉంది. అజాన్ అవుతూనే ఉంటుంది, పక్కనే మసీదు ఉంటుంది, సమయము ఉంటుంది, అన్నీ సమకూరి ఉంటాయి, కానీ వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండం. కాబట్టి అభిమాన మిత్రులారా, మన ఈ వైఖరిని మానుకొని మన నమాజుకి పూనుకోవాలి. అల్లాహ్ ప్రసన్నతను మనం తద్వారా పొందే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఈ నమాజుకి సంబంధించిన తలుపు ఒకటి బాబు సలాహ్ స్వర్గానికి ఉంటుంది. నమాజు చదివారు, నిష్టగా నమాజ్ చదివారు, ఆ మార్గం గుండా స్వర్గంలో వెళతారు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం నెమరు వేసుకుంటూ మనం నమాజు వైపునకు మళ్ళేలా, నమాజు కోసం దేన్నైనా వాయిదా వేసుకునే వ్యక్తుల్లా ఎదగాల్సి ఉంది. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాము. జాకుమల్లాహు ఖైరన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్.